విశాఖ జిల్లా గాజువాక ప్రాంతం వడ్లపూడి గోసాల ఆశ్రమంలో నివాసం ఉంటున్న నిరుపేదలకు లాక్డౌన్ కారణంగా కేఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నాయకులు డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ పూర్వం స్వర్గీయ సింగులూరి కోదండరామయ్య తన సొంత స్థలంలో కొంత భాగం కేటాయించి గోసాల ఆశ్రమం నిర్మించారని తెలిపారు. నిత్యం పేదలకు అన్నదానం చేసేవారని అంత గొప్ప చరిత్ర గల గోసాల ఆశ్రమంలో ఉంటున్న వారు కూడా కరోనా లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి సహాయం చేశారని చెప్పారు. మన దేశ ప్రధాని మోదీ, మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా పిలుపు మేరకు గాజువాక ప్రాంతంలో గల గోసాల ఆశ్రమంలో గల గోవులకు ఆహారం, గో సంరక్షకులకు మోదీ కిట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వడ్లపూడిలో గల గోసాల ఆశ్రమంలో ఈరోజు ఇక్కడ నివాసం ఉంటే పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమందికి ఈ నిత్యావసర సరుకులు మోదీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఆశ్రమాల్లో దేవాలయాల్లో ఉన్న సాధువులను కూడా ఆదుకోమని చెప్పి మరి బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు, ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళి మోదీ కిట్స్, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ విశ్వంతరావు గారికి తెలుసు, గత 100 ఇయర్స్ నుంచి కూడా ఈ గోసాల ఆశ్రమం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఎంతోమంది పేదలకు నిత్యాన్నదానం, పలు సేవా కార్యక్రమాలు చేసేవారు. అందులో భాగంగా ఈరోజు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ కనుక వచ్చి ఇక్కడ కొంతమందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.